నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రెండవ రోజు కూడా కొనసాగుతున్న రాజీవ్ రైతు భరోసా దీక్ష కొనసాగిస్తూ రెండో రోజు కొనసాగుతున్న పాదయాత్ర మండలాల వారీగా గ్రామాల వారీగా కాలినడకన రైతుల వద్దకు వారి యొక్క సమస్యలను గురించి తెలుసుకొని వారికి ఇప్పుడైనా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించాలని ఇప్పుడైనా రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎంపీ రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు రైతులు యువ నాయకులు చేతన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలని రేవంత్ రెడ్డి ఎంపీ అన్నారు. శ్రీశైలం మల్లన్న దేవుని ఆశీస్సులతో ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ రైతులకు మంచి రోజులు రావాలి, దానికోసం ఎంతవరకైనా పోరాడతాము అని ఎంపీ రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సీతక్క నాయకులు అన్నారు. పట్నం నుంచి వచ్చేసే పెద్ద సీట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కొనాలి, లేకపోతే లేదు. ఇలా వాడు కొనాలంటే వాడు చెప్పిన ధరకు మనం అమ్మాలి. ఇక కొనకపోతే ఎవరు వాడేసుకున్నది వాళ్ళే తినాలి. ఎంత అయ్యేదే కదా. మరి ఇప్పుడు అది అడగడానికనే రుణమాఫీ చేయకపోయే గిట్టుబాటు ధర రాకపోయే దాఖరి కొనుగోలు కేంద్రాలు కూడా ఎత్తేస్తున్నారు. ఇంకా దాంట్లో కోసం ఆ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానే ఇంకా ఇదంతా గవర్నమెంట్ కొనేటట్టు గవర్నమెంట్ వాళ్ళు కొట్టలేరు, గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తలేరు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే ఒట్లు సన్నలు వాడేమన్నాడు. 2500 అయితే కానీ మనకు కాదు. 1800 మళ్ళీ దాంట్లో తాళ్ళు ఉంది చూసుకుని కానీ మళ్ళీ 5 కిలోలు తరుగు తీసుకున్నాడు. అవునా, పచ్చుకునే తాళ్ళు ఉందని ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. దాని మీదనే ప్రభుత్వం మీద ఒత్తిడి తెలియదు.